హాయ్ ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఉందని చెప్పి చాలామందికి తెలుసు, కాకపోతే ఇది ఏ విధంగా తీయాలని చెప్పేసి ఎవరికి తెలియదు. దీనికి ఎక్కువ సమయం కూడా అవసరం లేదు, ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు. మనకు చిన్న ప్లేస్, మనకు ఒక గంట రెండు గంటల్లో మన ప్రోడక్ట్ అనేది మంచిగా రెడీ అయిపోతుంది. అలాగే మనకు కాస్ట్ కూడా మనకు చాలా బడ్జెట్లోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రాఫిట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఇది ఉండాల్సిందే అన్నమాట. అంటే దీని డిమాండ్ ఏందనేది ఒకసారి ఆలోచించండి. ఏంటంటే ఇది పీనట్ బటర్ మేకింగ్ మిషన్ అనమాట, పీనట్ బటర్ బిజినెస్. అయితే ఈ మిషన్ ఉంది కదా, ఈ మిషన్లో మనం ఏంటంటే పల్లీలు ఉంటాయి కదా, ఈ పల్లీల్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత మీద ఉన్న పొట్టు అంతా తీసేసి ఇందులో వేసేసామనుకోండి, అయితే ఏమైపోతుంది, డైరెక్ట్గా ఇంకొక సైడ్ ఇట్లా బటర్ అనేది రెడీ అయిపో వచ్చేస్తుంది అనమాట. ఇలా రెడీ అయిపోయిన బటర్ని మనం ఏంటంటే 250 grams, 100 grams, 500 grams, 1 kg బాటిల్స్లో ప్యాకింగ్ చేసేసి మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఒక డౌట్ వస్తుండొచ్చు, ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది, ఖరాబ్ అవుతుందా అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది కదా. అలా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, మనం ఒకసారి సీల్ చేస్తాం కదా ఎయిర్ టైట్ ప్యాకింగ్లో. అయితే ప్యాక్ ఓపెన్ కాకముందు రోజులో ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే మనకు 6 to 9 months ఉంటుంది ప్యాక్ ఓపెన్ చేయకముందు. అయితే ప్యాకింగ్ మనం ఓపెన్ చేసిన తర్వాత అది 2 నెలల నుంచి 3 నెలల వరకు ఇది పీనట్ బటర్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకు టేస్ట్కి తగ్గ కొద్దిగా సాల్ట్ అనేది మిక్స్ చేస్తారనమాట. అయితే ఇది ఏమైపోతుందంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు రొట్టెతో తినొచ్చు, చపాతితో తినొచ్చు, బ్రెడ్తో తినొచ్చు, కేక్స్లో కూడా తినొచ్చు పీనట్ బటర్ అనేది. ఇలాగైనా తినొచ్చు, మనకు జిమ్కి వెళ్ళే వాళ్ళు తింటారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు తింటారు, ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ పీనట్ బటర్ అనేది తినొచ్చు. ఇక మనకు మిషన్ ప్రైస్ కూడా ఎలా ఉందంటే, ఖాళీ మనకు పీనట్ బటర్ చేసే మిషన్ వచ్చేసి మనకు ఇండియామార్ట్ సైట్లో అవైలబుల్ ఉంది. అది కూడా మనకి ఎలా అంటే 40,000 rupees నుంచి అవైలబుల్గా ఉంది. గంటకు 50 kg నుంచి 60 kg వరకు ప్రొడక్షన్ అవుతుంది. మనకి ఇంట్లోనే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే 1 HP మోటారు, సింగిల్ ఫేజ్ కరెంట్ అనమాట. మనకి ఇంట్లో ఉండే కరెంట్ తోటే ఈ మిషన్ అనేది నడుస్తుంది. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ గురించి తెలుసుకున్నట్టయితే మనకు 1 kg పీనట్ బటర్ వచ్చేసి 100 రూపాయల్లో రెడీ అవుతుంది. అయితే దీన్ని ఏంటంటే మనం మార్కెట్లో సేల్ చేస్తాం కదా, అయితే మనం హోల్సేల్లో సేల్ చేసినాం అనుకోండి డిస్ట్రిబ్యూటర్స్కి, మనం ఒక 200 నుంచి 230 rupees వరకు సేల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైపోతుందంటే మనకు 100 రూపాయల నుంచి 130 రూపాయల వరకు 1 kg మీద మనకు ఆదాయం వస్తుంది. అదే ఇప్పుడు మనం ఈ కామర్స్ సైట్లో సేల్ చేసుకున్నాం అనుకోండి, అందులో 400 నుంచి 500 రూపాయల వరకు సేల్ చేయొచ్చు. 400 రూపాయలు అనుకుంటే మనకు 1 kg మన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవుతుంది. మనకు అమెజాన్ వాంది కానీ ఫ్లిప్కార్ట్ వాళ్ళ ఛార్జెస్ వచ్చేసి ఒక 75 to 80, అంటే 180 rupees అనమాట. అయితే మనం MRP అనేది మనం MRP రేట్కి సేల్ చేస్తాం కాబట్టి 500 rupees పెట్టేసి మనం ఒక 100 rupees ఆఫ్ చేసినా కానీ 400 - మనకు 180 తీసేసినా కానీ 1 kg మీద మనకు 220 రూపాయలు అనేది ఆదాయం ఉంటుంది. మనకి ఇట్లా ఈ కామర్స్తో కాకుండా మనకు ఎప్పుడైనా సరే లోకల్ ఏరియాలో లోకల్ మార్కెట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం దగ్గరలో ఉన్న కిరాణా షాప్స్కి, హోల్సేల్ షాప్స్కి, బేకర్స్కి, రెస్టారెంట్స్కి, మనకు సూపర్ మార్కెట్స్ కూడా దగ్గరలో ఉన్న వాటి అన్నింటిలో సప్లై చేయాలి. అదేవిధంగా మనకు సిటీలో పెద్ద పెద్ద మార్కెట్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కూడా షాప్లలో మనకి బ్రాండ్స్ అనేది సేల్ చేయాలి. అక్కడ పోస్టర్స్ కూడా వేయాలి, ఎందుకంటే మార్కెట్లో మన బ్రాండ్ అనేది తప్పనిసరిగా వాళ్ళకి తెలిసి ఉండాలి. మనం వీలైనంత వరకు యూట్యూబ్లో మనం యాడ్స్ ఇచ్చుకోవచ్చు, అదేవిధంగా ఇన్స్టాలో, అదేవిధంగా మనము ఫేస్బుక్ ద్వారా కూడా మనం ఈ ప్రమోషన్స్ అనేది చేయాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, అంటే ఈ ప్రోడక్ట్ చూసి అరే మనం ఒక దగ్గర చూసినాం కదా అనే ఒకటి మైండ్లో రావాలి. చూసినాం అన్నాక నెక్స్ట్ టైం వస్తుంది వాళ్ళకు ఒకసారి టేస్ట్ చేద్దామని వస్తుంది. అప్పుడు ఏంటంటే మనం క్వాలిటీ అనేది మంచిగా ఇవ్వడం వల్ల ఏమైపోతుందంటే రిపీట్ ఆర్డర్ వస్తాయన్నమాట మనకు. నెక్స్ట్ టైం ఆ కస్టమర్ కొనడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది. మనం ఏంటంటే దగ్గరలో ఉండే కిరాణా షాప్ నుంచే, పక్కన ఉండే కిరాణా షాప్ నుంచే మన బిజినెస్ స్టార్ట్ చేయాలి. ప్రతి షాప్ తిరిగి మనం తక్కువలో తక్కువ ఒక్క పీస్ అన్న వాళ్ళకి సేల్ చేసేటట్టు ట్రై చేయాలి. ఎందుకంటే చాలామంది జామ్ తింటూ ఉంటారు, జామ్ తినే వాళ్ళకు మనకు అది కాక వేరే తినాలంటే ఈ పీనట్ బటర్ తింటూ ఉంటారు అన్నమాట. అందువల్ల మన ఈ బిజినెస్లో ఈ విధంగా మార్కెటింగ్ చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు. అయితే దీంట్లో ప్రాఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఎక్కువ టైం లేదు, మనకు ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు. మన ఇంట్లో వీడియోలో చూపించిన అంతే ఉంటుంది మిషన్, మన ఇంట్లో ఒక చిన్న జగ ఉంటే చాలు, మనం గ్లాస్ బాటిల్స్ కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ తీసుకొని వచ్చేసి మన బ్రాండింగ్ తోటి ఒక డిజైన్ చేయించుకొని ఒక లేబుల్ దాని మీద స్టిక్ చేసి మనం దాన్ని ప్యాకింగ్ చేసేసుకొని లోకల్ ఏరియా మార్కెట్లో ఈ కామర్స్ సైట్లో కూడా మనం సేల్ చేయొచ్చు. మనం ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడే మనం వాళ్ళ దగ్గర కొద్దిగా టైం తీసుకొని ప్యాకింగ్ చేసేసి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్యాకింగ్ చేసేయడం వల్ల ఏమైపోతుందంటే మనకేంటంటే క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో, ఈ కామర్స్ సైట్లో కూడా సేల్ చేసినప్పుడు ఏం చేయాలంటే మనకు ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ ఇచ్చినాక షెడ్యూల్ పికప్ అనేది 2 days 3 days ఏదో ఒక
గ్యాప్ అయితే దొరుకుతుంది కదా, ఆ గ్యాప్లో మనం వచ్చిన ఆర్డర్స్కి ప్రోడక్ట్ అనేది రెడీ చేసేసి వాళ్ళకి ఏంటంటే దాని మీద ఫ్రెష్ డేట్, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ రోజే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేస్తే వాళ్ళు కూడా ఇంప్రెషన్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ఐడియా వచ్చిందా వీళ్ళు ఫ్రెష్గా మనకి ప్రోడక్ట్ రెడీ చేసి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ టైం కూడా మంచి క్వాలిటీ ఉంటుందని చెప్పి మన దగ్గరనే ఆ ప్రోడక్ట్ పర్చేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మనం బిజినెస్ చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.